అనంతపురం జిల్లా రాయదుర్గం కనేకల్ మండలం పులిచల గ్రామానికి చెందిన వృద్ధురాలు గురువారం పింఛన్ కోసం ఎదురు చూస్తూ చివరికి పింఛన్ అందుకున్న వెంటనే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మెట్టు గోవిందారెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని ఆమె దేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు కల్పించారు. వెనక్కి తోలుకొచ్చింది చూసి సార్ అని చెప్పాక వచ్చి ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి మా అమ్మ ప్రాణాలు వదిలేసింది సార్. అంతే తన ఇంట్లో అంటుండ్రు సార్, ప్రతిసారి ఇంటికి వచ్చి ఇస్తుండ్రు, ఈసారి లేదు కదమ్మా ఆటకెప్ప వల్ల అందరు ఆటకపోతున్నారు, మరి నిన్న ఎట్లా తను తోలుకపోండి అని అనింది సార్. సూర్య ఉదయించక ముందే 5-6 గంటల లోపలే పెన్షన్ అందిస్తామండ్రి. అటువంటి వ్యవస్థని చంద్రబాబు గారు వాళ్ళ నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసి 2 నెలలు అంటే ఎలక్షన్ అయిన తర్వాత కూడా